ఇక వివరాలకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన వేళ శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందించారు శివసేన హిందుత్వం వదిలిపెట్టిందన్న విమర్శలకు ఆయన సమాధానాలు ఇచ్చారు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు హిందుత్వం తమ అని హిందుత్వం తమ భావజాలం అంటూ చెప్పుకొచ్చారు అయితే హిందుత్వం కోసం ఎవరేం చేశారో మాట్లాడే సమయం ఇది కాదన్నారు తన తండ్రి బాలాసాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా హిందుత్వ ముందుకు తీసుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు మంత్రి ఏక్నాథ్ షిండేతో వెళ్లిన వస్తున్నాయని ఉద్దవ్ ఠాక్రే తెలిపారు తమను బలవంతంగా లాక్కెళ్లారని వారంతా చెబుతున్నారని ఉద్దవ్ అన్నారు తనను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్న సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ఉద్దవ్ అన్నారు తన దగ్గర రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకున్నానని అన్నారు తాను బాల్ ఠాక్రే కుమారుణ్ణని పదవి కోసం పాకులాడేవాడిని కాదని ఉద్దవ్ అన్నారు ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ఒత్తిడి వల్లే తాను సీఎం పదవి చేపట్టానని ఉద్దవ్ తెలిపారు తన తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తానని అన్నారు మరోవైపు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగా ఏక్నాథ్ షిండే పావులు కదుపుతున్నారు తమదే అసలైన శివసేన అంటూ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాశారు శివసేన శాసనసభ పక్ష నేతగా ఏక్నాథ్ షిండేను గుర్తించాలని వారు కోరారు శివసేన తన సిద్ధాంతాలతో రెండేళ్ల క్రితమే రాజీపడిందని షిండే ఆరోపించారు మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందంటూ ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్ నవాబ్ మాలిక్ పేర్లను ప్రస్తావించారు గవర్నర్ కు లేఖ రాసిన వారిలో మొత్తం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలుండగా వారిలో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు